నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో ఎమర్జెన్సీని తలపిస్తుంది ఒకవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ అరెస్టులు మరోవైపు ఆడబిడ్డల మీద అరాచకాలతో యంత్రాంగం మొత్తం కొలాప్స్ అయిన పరిస్థితి పోలీసు వల్ల కాళ్ళు చేతులు కట్టేసిన పాపానికి అమాయక ప్రజలు ప్రాణాలు బలిగో బలిగుంటుంది ఒకసారి ఈ వార్తను చూస్తే మొద్దు నిద్రలో సర్కారు చిదిమేస్తున్న కామాంధులు ఇంచుమించు ఆరు వేల మందికి పైగా మహిళలు మిస్ అయ్యాయని ఒక అడ్వకేట్ చెప్తా ఉన్నాడు ఈ నాలుగు నెలల కాలంలోనే తొంభై ఒక్క మంది చిన్నారులు బాలికల మీద అత్యాచారాలు వారిలో ఏడుగురి హత్య చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో తొమ్మిది మంది చిన్నారులపై అత్యాచార ఘటనలు రెడ్ బుక్ సేవలో పోలీస్ యంత్రాంగం ఆకాశాన హరివీలు విరిస్తే అది తమ కోసమేనని ఆనందించే పసిపాపలను కామపిశాచాలు నిర్దాక్షిణంగా చిదిమేస్తున్నాయి పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని తుల్లింతలతో స్కూల్కి వెళ్లే బాలికలపై పాశవికంగా లైంగిక దాడులకు తెగబడుతున్నాయి భవిష్యత్తుపై కోటి ఆశలతో కాలేజీకి వెళ్లే విద్యార్థులపై అగాయిత్యాలకు ఒడిగడుతున్నారు చిన్నారులు బాలికల ఆర్దనాదాలు అరణ్య రోధనగా మారుతున్నాయి కూటమి సర్కారు చేతగాని తనం తల్లిదండ్రులకు గుండె మిగులుస్తోంది రెడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసు వ్యవస్థ చేస్తులు చూస్తోంది నంద్యాల జిల్లా ముచ్చుమరిలో కామ పిశాచాలు ఒక చిన్నారిని అపహరి అపహరించి అత్యాచారానికి తెగబడ్డా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు నాలుగు నెలలు గడిచినా కనీసం మృతదేహాన్ని అయినా బాధిత కుటుంబానికి లేకపోయామనే అపరాధ భావన లేకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది చంద్రబాబు సొంత జిల్లాలో తొమ్మిది మంది చిన్నారులపై అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి చిత్తూరు జిల్లాలో ఐదుగురు బాలికలపై అగాయిత్యానికి పాల్పడ్డారు ఉ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి చోటు చేసుకుంది నాలుగు నెలల్లో రాష్ట్రంలో తొంభై ఒక్క మంది చిన్నారులు విద్యార్థినులపై అత్యాచారాలు లైంగిక దాడులు ఘటనలు జరిగాయి వీరిలో ఏడు మందిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చడం రాష్ట్రంలో క్షీణించిన చా శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనం ఆగని అత్యాచార కాండ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రౌడీ మూకలు అసాంఘిక శక్తులు విశృంఖలంగా రెచ్చిపోతున్నాయి ఐదేళ్ల అజ్ఞాతవాసం తర్వాత సంఖ్యలు తెగినట్టు యథేచ్ఛగా సంచరిస్తూ బరితగించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అచ్చోసిన అనుమతుల దాడి చేస్తున్నాయి ప్రధానంగా చిన్నారులు విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని కీచక పర్వ పర్వానికి ఒడిగడుతున్నాయి వరుస అత్యాచారాలతో రాష్ట్రం హడలెత్తిపోతుంటే ప్రభుత్వం మాత్రం ముదురుద్రలో జోగుతోంది పోలీసులేమో అస్త్ర సన్యాసం చేసారన్నమాట ఎందుకంటే ఈ నేరాలు నేరాల్లో పాల్పంచుకుంటున్న వాళ్ళంతా నిందితులందరూ కూడా ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు అటు టీడీపీ పార్టీ కార్యకర్తలు అవడంతో చూసి చూడనట్టు వదిలేస్తున్నారు మనమేమో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అంటే ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోణంలో పోస్టులు పెడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇట్ట మహిళల మీద చిన్నారుల మీద అఘాయత్య అఘాయితీలు చేసిన వాళ్ళ మీదనేమో చర్యలు లేవు జిల్లాల వారిగా చూడండి అనకాపల్లిలో ఒకటి నంద్యాలలో ఒకటి తిరుపతిలో రెండు గుంటూరులో ఒకటి వైఎస్ఆర్ కడపలో ఒకటి సత్యసాయిలో ఒకటి నాలుగు నెలల్లో చిన్నారుల మీద జరిగిన ఘటనలు శ్రీకాకుళం జిల్లాలో మూడు విజయనగరంలో మూడు అల్లూరు సీతారామరాజు రెండు అత్యధికంగా తిరుపతిలో బాబుగారి సొంత జిల్లా తిరుపతిలో తొమ్మిది ఎస్పిఎస్ఆర్ నెల్లూరులో ఏడు అనంతపురంలో ఆరు స్వయంగా హిందూపురం బాలయ్య సినిమాల్లో తొడలు కొట్టి తలలు ఎగిరేసే బాలయ్య బాబు ఆడబిడ్డల గురించి పెద్ద పెద్ద డైలాగ్ ఆయన హా నియోజకవర్గంలో ఇద్దరు అత్తాకోటల మీద అత్యాచారం చేసి చంపేస్తే దిక్కులేదు కనీసం పరామర్శించే పాపను కూడా ఈ యంత్రాంగం పోలేదు ఇది ఎమర్జెన్సీ అనమాట రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను కట్టేసిన పాపానికి మళ్ళీ వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు ఎవడు రాకుండా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారే మాట్లాడుతూ ఉంటారు అనమాట ఏమని పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా అసలు హోమ్ మినిస్ట్రీ ఉందా నా చేతుల్లో కనుక హోమ్ మినిస్ట్రీ ఉంటే ఉండేది పరిస్థితులు అని ఈ పిల్లల ఉసురు తగిలి ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి ఏదో ఒకటి అవ్వాలి ఇది షాపనార్థమని అనుకోండి ఇంకేదన అనుకోండి కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దిశ చట్టానికి తగలబెట్టేసాం కదా దానికి దాని ఎఫెక్టే ఇదంతా ఇంకా ఎన్ని జరిగితే మీ కళ్ళు కళ్ళు తెరుచుకుంటాయో ఇంకా ఎంతమంది రక్తదాహం తీరితే మీకు కళ్ళు తెరుచుకుంటాయో ఇంకా భగవంతుడికే తెలియాలి గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఏవో జిల్లాకు ఒకటి రెండు అట్లా జరిగితే ఊగిపోయే ప్రసంగాలు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమైనా సార్ అవన్నీ తిడతా ఉన్నారంట జనాలు తిట్టకుండా ఊరుకుంటారా ముద్దు పెట్టుకుంటారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా నేను మీకు ఎవీఆర్ థ్యాంక్ యూ